హాయ్ హలో, టుడే వీడియో వచ్చేసి టమాటా దొండకాయ. ఇందులోకైతే పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి, అలాగే మనకు కావాల్సిన అన్ని దొండకాయలని కూడా కట్ చేసుకొని టమాటాలని కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని వేడైన తర్వాత ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకొని ఇందులోకి జీలకర్ర, శనగపప్పు, ఆవాలు అన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటూ కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని వీటిని కూడా మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో దొండకాయ అయితే ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాలని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ అయితే చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనం ఇలా తగినంత పసుపునైతే యాడ్ చేసుకోవాలి. అలాగే మనం వీలైతే కల్లుప్పు, దొడ్డుప్పు లేకపోతే ఇలా సన్నుప్పును కూడా సరిపడా అంత అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కాసేపు మూత పెట్టుకొని మంచిగా మరిగిన తర్వాత ఇలా ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల అయితే టమాటా ఉప్పు రెండు యాడ్ చేసుకోవడం వల్ల ఇలా కొంచెం వాటర్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా మాడకుండా అయితే కలుపుకుంటూ ఉండి సరిపడా అంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా సాల్ట్ యాడ్ చేయడం వల్ల కొంచెం వాటరిష్గా వస్తుంది కాబట్టి ఇందులో మనం కుడుక పొడిని యాడ్ చేసుకోవడం వల్ల అయితే మనకు చిక్కగా ఫ్రై లాగా అయితే అవుతుంది. ఇలా కుడుక పొడిని అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కుడుక పొడి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు టమాటా దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అలాగే మనం నంజుకోవడానికి, బ్యాట్స్ రెడీ చేసుకోవడానికి అయితే ఇలా ఒక కడాయి వేడి అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని అది కూడా వేడి అయిన తర్వాత ఇలా అయితే వేసుకొని కొంచెం టైం తర్వాత అయితే తొందరగా తీయాలి, లేకపోతే అయితే మాడిపోతాయి. ఇలా రెడీ అయిన తర్వాత వేడివేడిగా అయితే తీసి పక్కకు పెట్టుకుంటే మనకు కర్రీలో పక్కకి నంజుకోవడానికైతే బాగుంటాయి.